బోయపాటి గారు మరోసారి నిరూపించారు మాస్క్ గా చూపించాలంటే మామూలుగా చూపించలేదు రామ్ గారిని వండర్ఫుల్ గా చూపించారు ఏమన్నా క్రేజీ అన్న సాంగ్స్ ఆ ఫైట్స్ అప్పా రామ్ కి కెరీర్ బిగ్గెస్ట్ పడినట్టు అన్న మామూలు బిగ్గెస్ట్ గా అన్న బ్లాక్ బాస్టర్ అసలు మాట్లాడలేదు అంటే రామ్ గారికి ఇంకో లెవెల్ అన్నమాట చాలా బాగుంది శ్రీలీల అందాలు మామూలుగా అందాల గురించి ఇంకా చెప్పాల్సిన అవసరం లేదు నేనైతే మెయిన్ రామ్ గారి గురించి చెప్పాలి బ్యాక్ గ్రౌండ్ స్కోర్ ఎంతవరకు అన్న సినిమా గురించి ఒక క్లారిటీ చెప్తాను అన్న బ్యాక్ గ్రౌండ్ మ్యూజిక్ గానీ ఆర్ఆర్ గానీ కథ గానీ ఆ మాస్ ఎలివేషన్స్ గానీ హీరో పర్ఫార్మెన్స్ గానీ ఏదైనా బ్లాక్ బస్టర్ హిట్ ఎలా డౌట్ లేదు శాంత్ నీల్ మోసం చేశాడు ఈ రోజు వస్తా అని అది భర్తీ చేశాడు బోయపాటి అయ్యో మామూలుగా భర్తీ కాదు కానీ అంతకు మించి ఉందన్న ఏదేమైనా ఆడియన్స్ కి మాస్ క్లాస్ ఆడియన్స్ కి మాత్రం ప్రతి ఒక్కరు పండుగ అన్నమాట రామ్ అన్న కెరీర్ ఇస్ ద బిగ్గెస్ట్ హిట్ ఇందులో ఎలాంటి డౌట్ లేదన్న ఓకే థ్యాంక్ యూ పాన్ ఇండియా మూవీ బోయపాటి గారు అంటే ఫైట్లు అంటే నేల ఉంటుంది తెలుసు కదా మామూలుగా కాదు ఇంకా ప్రతి సీన్ ప్రతి ఫైట్ శ్రీలల గారు డ్యాన్స్ శ్రీలల గారు అందరు ఇంకా మా చిత్రాలు కదా ప్రతి సీన్ ప్రతి షాట్ కూడా చాలా క్లుప్తంగా ఒక ఒక మనకి మీడియా ఎలా చూపిస్తారో అలా చూపించారు క్లారిటీగా చూపించారు చాలా బాగుందండి కానీ మన మూజకు వైరల్ ఇంకా మామూలుగా బీభత్స ఇంకా ఈ సినిమా ఎక్కడెక్కడికో కాదు మన ఇండియా బ్రో ఏంది బ్రో ఒక మాస్ పవర్ఫుల్ మూవీ తీయాలంటే బోయపాటి గారే బ్రో ఆ మాస్ లెవెల్ లా స్టైల్ లా అసలు ఏం స్టైల్ అని అసలు నేనైతే ఎక్స్పెక్ట్ చేయలే బ్రో ఇలాంటి ఫైట్ సీన్ బోయపాటి గారే వెళ్ళాను బ్రో ఈ మూవీ చూసిన తర్వాత ఆ ఫైట్ సీన్స్ బ్లాక్ బాస్టర్ హిట్ బొమ్మ హిట్ బ్రో తొడగొట్టి చెప్తున్నా బ్రో స్కంద బ్లాక్ బాస్టర్ హిట్ ఎందుకంటే ఆ ఇద్దరు ఉన్న మూవీ చూసాను అసలు రామ్ లుక్స్ అయితే అబ్బా హాట్ సమ్మర్ మిస్ అయిపోయింది అనమాట అంతా ఇచ్చి పడేసినారు బోయపాటి అంటే అబ్బాబాబాబా ఇంతకుముందు బోయపాటి అనగానే మనకి పవన్ ఎవరైతే బాలయ్య ఉన్నాడో దాని తర్వాత ఇప్పుడు మన రామ్తో కూడా అంత ఇరగ తీసేసాడు మాస్ ఎలివెన్స్ అయితే ఇచ్చి పడేసినారు బోయపాటి మాస్ సినిమాలు తీయడంలో పిహెచ్డి చేసి ఉంటాడు అసలు శ్రీకాంత్ ఎపిసోడ్ వచ్చినప్పుడు అయితే ఎమోషనల్ కళ్ళలో నీళ్ళు వచ్చేసినాయి అనమాట అసలు ఇచ్చి పడేసినాడు సినిమా అండ్ క్లైమాక్స్ ఒకటైతే అద్దుర్స్ ఇంటర్వెల్ సీక్వెన్స్ కూడా నెక్స్ట్ ఏమవుతుంది అని ఆ ఫైట్ సీన్స్ అద్దరిపోయింది కానీ రామ్కి మాత్రం పక్కా మాస్ సినిమా వచ్చేసింది అండ్ లాస్ట్ అండ్ ఫైనల్స్ ఫ్యామిలీ గురించి ఎంత బాగా చూపించాడంటే చాలా బాగా చూపించాడు అలా కనెక్ట్ అయిపోతున్నాము సో సినిమా అయితే పర్ఫెక్ట్ సూపర్ హిట్ ఉంది సో కంగ్రాచులేషన్స్ టు బోయపాటి సార్ అండ్ ప్రొడక్షన్ వాల్యూస్ కూడా చాలా అంటే చాలా బాగుంది సీక్వెన్స్ కూడా అద్దరిపోయింది అన్నా ఇప్పుడే స్కంద మూవీ చూసినా ఒకటే బ్రో ఒక మాస్ మూవీ తీయాలంటే బోయపాటి గారే ఆ దాని తర్వాత ఇంకెవరైనా బ్రో ఏం బ్రో ఆ ఫైటింగ్ సీన్స్ ఆ యాక్సిడెంట్స్ ఆ నరుకుటాలు బా షాక్ అయిపోయినాం బ్రో ఎందుకంటే బ్రో ఒక మూవీ గురించి చెప్పాలంటే మెయిన్ క్యాప్టెన్ మా బోయపాటి గారు ఆయన తీసిన మూవీ రామ్ అన్న మేనరిజము ఆ స్టైలు అసలు ఏందన్నా అసలు ఒక్కొక్క షాట్ నరుకుంటా పోతా అంటే అమ్మ తోడు చెప్తున్నా ఇలాంటి షార్ట్స్ ఫైట్ సీన్స్ ఏడా చూడలేదు బ్రో అలా ఉంది బ్రో అందరికి ఫ్యామిలీకి నచ్చే మూవీ అసలు ఇలాంటి మూవీ నేను ఎక్స్పెక్ట్ చేయలే బ్రో సూపర్ ఉంది బ్రో ఇంకోటి ఏంటంటే శ్రీలీల గారి యాక్టింగ్ హీరోయిన్ కి ఇచ్చిన యాక్టింగ్ ఆ గండరాబాయ్ సాంగ్స్ కి ఆ ఇంకో నా చిట్టి చిట్టి గుండె అని అడిగిన ఆ రెండు సాంగ్స్ బ్రో సూపర్ ఉన్నాయి బ్రో మళ్ళీ ఇంకోటి ఐటమ్ సాంగ్ కల్ట్ మామ ఉర్వశి బా అందాల రాక్షసి లెక్క ఉర్వశి ఉంది బ్రో ఆ కల్ట్ సాంగ్ కూడా సూపర్ మళ్ళీ రచ్చరవి గారి యాక్షన్ బ్రో ఆ కామెడీ టైమింగ్ మాత్రం సూపర్ బ్రో రచ్చరవి అన్నది నవ్విపించింది బ్రో ఫస్ట్ హాఫ్ మొత్తం సెకండ్ హాఫ్ లా క్లైమాక్స్ సీన్స్ ఆ మన శ్రీకాంత్ సార్ గారు అసలు ఏం సార్ మీరు చెప్పిన ఆ డైలాగ్స్ కి మేమంతా ఏడిపేసిన ఒక బోయపాటి గారి మూవీ అంటే యాక్షన్ సీన్సే కాదు ఎమోషనల్ కూడా ఉంటుందని ఈ మూవీలో చూసిన తర్వాత నాకు అర్థమైంది బ్రో చాలా బాగుంది బ్రో మూవీ ఇచ్చిన క్యాటర్ చాలా ఉంది ఒకటే బ్రో మాస్ సినిమా తీయాలంటే మా బోయపాటి గారే జై బోయపాటి జై బాలయ్య జై రామన్న
స్కంద సినిమా అయితే నిజంగా వేరే లెవెల్ అనిపించిందన్న నాకు. నిజంగా బోయపాటి గారు మీరు ఏడున్నా కానీ మీకు దండం సార్. అంటే అసలు ఇంత మంచిగా ఎట్లా తీసిరు సార్. నిజంగా బాలకృష్ణతో అఖండ అనుకుంటే మన రామన్నతో స్కంద తీసిరు వేరే లెవెల్ ఉంది సార్. నిజంగా నాకు చాలా అంటే చాలా బాగా నచ్చింది. స్టార్టింగ్ సీన్ కానీ ఇంటర్వెల్ కానీ క్లైమాక్స్ కానీ మొత్తం అసలు ఏం సార్ ఆ లుక్స్. రామన్న లుక్స్ అయితే నిజంగా ఒక్కటి చెప్తానన్నా మాస్ సినిమాలు తీయాలంటే బోయపాటి గారు తర్వాత ఎవరైనా. నిజంగా ఒకటి అంటే బోయపాటి సినిమాలు అంటే నరుకుడు నరుకుడు అవే అనుకుంటారు కాదన్న. నిజంగా ఏడిపించి చేసిరన్న శ్రీకాంత్ గారు అయితే ఆ ఫ్యామిలీ సెంటిమెంట్ ఎపిసోడ్ కానీ నిజంగా అసలు ఏడిపించి చేసి నిజంగా నాకు చాలా అంటే చాలా బాధగా అనిపించింది. ఇంకోటి శ్రీలేఖ గారు యాక్టింగ్ అన్న అసలు ఏం యాక్టింగ్ అన్న. అసలు డ్యాన్స్ అయితే వాళ్ళు ఇద్దరు కలిసి చేసిన డ్యాన్స్ అయితే ఇలా చూస్తూ ఉండిపోవాలనిపించింది. ఇంకోటి అన్న ఈ సినిమాలో చాలా అంటే చాలా మంచి మెసేజ్ ఉందన్న. ఫ్యామిలీ సెంటిమెంట్ కానీ మొత్తం ఎమోషన్స్ కానీ చాలా అంటే చాలా మంచి బాండింగ్ కానీ అన్నీ ఉన్నాయన్న. సో ప్రొడక్షన్ వాల్యూస్ కూడా చాలా అంటే చాలా బాగా చూపించారు. ఇంకోటి బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ తమన్ గారు మీరు ఎట్లా కొట్టిరంటే నిజంగా డ్రమ్ములు అయితే పగిలిపోయి ఉంటాయి. నాకు చాలా అంటే చాలా బాగా నచ్చింది. స్కంద 2 కోసం మేము అందరం వెయిటింగ్ అన్న. సినిమా ఇట్టా ఫ్లాప్ అసలు ఆ క్వశ్చనే రాకూడదు అన్న. సినిమా బ్లాక్ బస్టర్ అన్న. నిజంగా సినిమా అయితే వేరే లెవెల్ అసలు నిజంగా బ్లాక్ బస్టర్. ఎవడు కూడా అసలు ఇట్లా ఇట్టా ఫ్లాప్ అని అడగద్దు అన్న. నిజంగా చెప్తున్నా బ్లాక్ బస్టర్ సినిమా అయితే. సో మీరు అందరు స్కంద చూడండి. నేను కూడా స్కంద 2 కోసం వెయిటింగ్. మనందరం కలిసి స్కంద 2 చూద్దామన్న. సూపర్ ఉంది భయ్య. అందరు చూడొచ్చు ఫ్యామిలీతో వచ్చి. కొంచెం ఎంటర్టైన్మెంట్ మాస్ ఉంటుంది సినిమా మాత్రం. లాగ్ ఏమి ఉండదు. బట్ చూసుకోవచ్చు అందరు ఫ్యామిలీ అయితే. బట్ ఎంటర్టైన్మెంట్ ఫుల్ ఎంటర్టైన్మెంట్ మాస్ ఎంటర్టైన్మెంట్. బట్ చాలామందికి అయితే నచ్చదు. ఎట్లా అంటే కొంచెం క్లాస్ ఉన్న వాళ్ళకి నచ్చదు. బట్ మాస్ వాళ్ళకైతే సూపర్. అసలు మాస్కి ఎక్కిపోతుంది. మామూలుగా మనకి ఇక్కడ కరెక్ట్ ఆడుతుంది. అండ్ కొంచెం ఇక అట్ సైడ్ విలేజ్లు అక్కడ ఉండే వాళ్ళకైతే ఇంకా సూపర్గా నచ్చుతుంది సినిమా మాత్రం. పిచ్చర్ పీక్ మాస్ మాత్రం. బోయపాట అయితే రఫ్ ఆడించిండు. ఆ రచ్చరవి కామెడీ టైమింగ్ అయితే సూపర్ భయ్య. ఆయన టైమింగ్ ఫస్ట్ హాఫ్లో ఉండే ఆయన యాక్టింగ్ కానీ మంచి అంటే చాలా రోజుల తర్వాత మంచి స్కోప్ పడ్డారు రచ్చరవికి. ఈసారి కొట్టేసిండు. బాగుంది ఆయనది. స్కంద అన్న నిజంగా చెప్తున్నాను. బోయపాటి సీన్ అంటే చాలామంది బాలయ్య బోయపాటి అన్నారు. ఇప్పుడు బాలయ్య బోయపాటి కాదు, బోయపాటి అంటే రామ్ అయితే పక్క పొడిపద్ది అన్న. మామూలు మాస్ కాదు. ఫస్ట్ హాఫ్ అంతానే దీని అమ్మ ఏ సినిమాలో లేదన్న. రామ్ అయితే ఇప్పుడు వరకు లవర్ బాయ్ కింద చూసాం, లవ్ ఫెయిల్యూర్ కింద చూసాం, కొద్ది మాస్ చూసాం. కానీ ఫస్ట్ టైం దాని అమ్మ బాబు కింద అయితే కనిపించాడు. మా రామ్ అన్న అయితే ఇంకొకసారి అయితే ఇట్ అయితే కొట్టాడు. సెకండ్ వచ్చేటప్పుడు మాత్రం హీరోయిన్ శ్రీలీల ఏమి చేసిందన్న. ఆమె అయితే యాక్టింగ్ అయితే ఈ డైరెక్షన్ కానీ ఈ డ్యాన్స్ అయితే ఇద్దరు కొట్టేసింది. నేనైతే డైరెక్టర్ గారి కోసం అయితే బోయపాటి గారు అయితే ఇరగొట్టారు. ఇంకా మ్యూజిక్ బీజిఎం దగ్గరికి వస్తే మాత్రం ఇరగొట్టి అవతల పడేశారు అంతే. మ్యూజిక్ అయితే చాలా బాగున్నదన్న. నేనైతే స్క్రీన్ ప్లే ఇంకా మన బోయపాటి గారి కోసం మనం చెప్పే అంత ఊళ్ళం కాదు. సినిమా అయితే చాలా బాగుంది. నేనైతే లాస్ట్ అండ్ ఫైనల్ లాస్ట్ క్లైమాక్స్లో డబుల్ రోల్ అయితే వస్తుంది రామన్న అయితే. అదైతే అద్దరిపద్ది సూపర్ 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 అన్న సినిమా అయితే ప్రతి ఒక్కరు ఒకసారి చూడొచ్చు. కానీ ఇందులో మళ్ళీ ఎమోషన్ ఒకటి. శ్రీకాంత్ గారు ఎమోషన్ కానీ ఏట్లుగా అయితే అద్దరిపోయినాయి. లాస్ట్ అయితే హీరోయిన్స్ ఇద్దరు ఆ సాంగ్స్ కానీ ప్రతిదీ చాలా బాగున్నది అన్న. సినిమా అయితే మాకు చాలా బాగా నచ్చింది. మళ్ళీ బోయపాటి సీన్ గారిలో మళ్ళీ ఇంకొకసారి స్కంద 2 అయితే పక్క పడిపోవాలి. రామన్న ఇంకోసారి అయితే ఇట్టు కొట్టాలి. సినిమా అయితే సూపర్ సూపర్ సూపర్. ప్రతి ఒక్కరు ఒక్కసారి వచ్చి వాచ్ చేయండి. సూపర్ సినిమా చూసాను ఇప్పుడే. అసలు ఎక్స్పెక్ట్ చేయలేదు. అంటే ట్రైలర్ చూసాను, నార్మల్ రొటీన్ ఉంటుంది అనుకున్నా. కానీ అసలు ఆ బోయపాటి మార్క్ మాత్రం 100% కనిపించింది. రామ్కి అండ్ మన బాలకృష్ణ అంటే ఇద్దరు ఇట్లా ఎవరికి సెట్ అవుతా అంటే నేను రామ్కే ఇస్తాను. చాలా బాగుంది. ఆ ఫైట్ సీన్స్ మాత్రం నెక్స్ట్ లెవెల్. ఫస్ట్ హాఫ్లో పిచ్చ మాస్ అసలు పిచ్చ సెట్ అయింది అసలు మామూలుగా లేదు. చాలా బాగుంది అసలు. బోయపాటి మార్క్ అయితే నెక్స్ట్ లెవెల్. అసలు ఎవరు ఎప్పుడైనా కానీ ఇతనికి బాలకృష్ణకే సెట్ అవుతాయి అనుకుంటాం. కానీ ఇప్పటి నుంచి రామ్ అండ్ బోయపాటి అనుకోవాలి. అంత ఉంది మూవీ మాత్రం. ఫస్ట్ హాఫ్లో ఇంటర్వెల్ సీన్ మాత్రం వచ్చినప్పుడు అసలు షాక్ అయినా ఏంటి రామ్ ఇలా వచ్చాడని. ఒక స్టూడెంట్లా అంటే స్టూడెంట్లా చూపించారు. సెకండ్ హాఫ్ క్లైమాక్స్ అయితే అసలు అద్భుతం కాదు. ఇక మాస్ లుక్ స్టార్ట్ బాయ్ ఎప్పుడైంది ఎప్పుడు అంత మాస్ ఆయన చేసినంత మాస్ మన మాస్ అయితే ఇష్టపడతాం రాముని. సూపర్ అన్న. అక్కడ బోయపాటి ఉన్నాడు. అక్కడ రాము గాడు కాదు బోయపాటి అక్కడ మాకు రాము చూడక్కర్లేదు అంతే. ఇంకా మాస్ అంటే మరి ఇప్పుడు అన్ని 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 కోణాలు కావాలి మనకి. మాస్ కావాలి, యాక్షన్ కావాలి, అన్ని కావాలి కోణాలు కావాలి. అది సినిమా మాస్ రకంలో రాము పండించాడు. ఇక్కడ రాములు అక్కడ చూసి తట్టుకునే శక్తి మీకు ఉందా? నాకు ఉంది. నేను మళ్ళీ వెళ్ళి మళ్ళీ చూస్తా, ఇంకోసారి చూస్తా, 4 సార్లు చూస్తా. మీరు ఒక్కసారి చూడండి, మైండ్ బ్లోయింగ్ అవుద్ది. సూపర్ గా ఉంది స్కంద మూవీ. అండ్ మాస్ యాక్షన్ ఇట్లా సూపర్ గా ఉంది. బోయపాటి సార్ సూపర్ మూవీ ఇచ్చారు రామ్ కి. చాలా సూపర్.
స్టోరీ చూస్తుంటే సెకండ్ హాఫ్ సూపర్ గా బాగుంది. కళ్ళలో వాటర్ వచ్చేసింది. సూపర్ గా ఉంది. డ్యాన్స్ కానీ మ్యూజిక్ కానీ అవన్నీ నచ్చాయా? చాలా బాగా నచ్చింది. కామెడీ ఎలా అనిపించింది? రచ్చరావి కామెడీ కూడా సూపర్ గా ఉంది. తన కామెడీ బాబా ఏమి యాక్షన్ అన్నా, ఏమి యాక్షన్ అన్నా, అసలు ఇంకా రియల్గా చెప్తున్నా ఒక మాస్ ఎంటర్టైన్మెంట్ మాస్ మూవీ తీయాలన్నమాట. మాత్రం బోయపాటి సీన్ కాదే కరెక్ట్ మొగుడు. నిజంగా ఈ సినిమాలో మాత్రం రామ్ ఎంట్రీ మాత్రం నెక్స్ట్ లెవెల్ ఎంట్రీ. ఎంట్రీ నెక్స్ట్ లెవెల్ అనుకుంటే నీకు ఎండింగ్ అయితే మాత్రం ఖచ్చితంగా డబుల్ నెక్స్ట్ లెవెల్ అనమాట. క్లైమాక్స్ అయితే అద్దరిపోద్ది. సినిమాలో నాకు ఇంకా బాగా నచ్చిందంటే మాత్రం శ్రీకాంత్ గారి ఒక ఎమోషనల్ సీన్ ఉంటుంది భయ్య. అంటే మనకి బోయపాటి గారు అంటే ఫ్యామిలీ సెంటిమెంట్ ఎలా ఉంటుందో తెలుసు. బట్ ఈ ఎమోషనల్ సీన్ మాత్రం ఖచ్చితంగా అందరికీ ఫ్యామిలీ ఆడియన్స్ అందరూ ఖచ్చితంగా ఆటోమేటిక్గా ఏడ్ చేస్తారు. సో అలాంటి ఫ్యామిలీ ఎమోషన్స్ ఇక యాక్షన్కి అయితే ఆ ఫైట్ సీన్స్కి అయితే మాత్రం నెక్స్ట్ లెవెల్ అనమాట. అంటే మనకి ఇప్పటివరకు బాలయ్యతోటే ఇలాంటి యాక్షన్ తీస్తాడు అని అనుకున్నాము. బట్ రామ్తో కూడా ఈ రేంజ్ యాక్షన్ అయితే మాత్రం ఇందులో చెప్తాడు. ఇంకా ఈగర్లీ వెయిటింగ్ అనమాట పార్ట్ టూ కోసం. అయితే ఇంకా శ్రీలీల గారి గురించి ఏం చెప్తాం భయ్యా, ఆమె డాన్సు, ఆమె అందము. ఇక శ్రీలీల కోసం అయితే కళ్ళు మూసుకుని రావచ్చు అనమాట. రామ్ గారు అయితే అసలు త్రూ అవుట్ చించి పడేశారు. నీకు రచ్చరావి కామెడీ కానీ, నీకు ఫ్యామిలీ ఎమోషన్స్ కానీ, ఫైట్స్ కానీ, బీజియం తమన్ గారి బీజియం, తమన్ గారి బీజియం అనేది అఖండాల ఏ రేంజ్లో ఉందో తెలుసు. ఇక ఇందులో అయితే మాత్రం ఇంకా నెక్స్ట్ ఇక గూస్ బంప్స్ వస్తాయన్నమాట. థియేటర్ ఎక్స్పీరియన్స్ చేయండి. థియేటర్లో మాత్రం ఈ యాక్షన్ అయితే అస్సలు మిస్ అవ్వదు. సినిమా మాత్రం అల్టిమేట్ పార్ట్ టూ కోసం అయితే నేను వెయిటింగ్. అన్న ఇప్పుడే స్కంద మూవీ చూశానన్న. ఏంటంటే అసలు సినిమా మామూలుగా లేదన్న. పక్క ఎనర్జెటిక్ ఫుల్ మాస్ ఎంటర్టైన్మెంట్. ఫస్ట్ నుంచి చెప్తాను అన్న, ఇప్పుడే స్కంద మూవీ చూశానన్న. స్కంద మూవీ అంటే అసలు మామూలుగా లేదన్న. ఫుల్ మాస్ ఎనర్జెటిక్ ఫుల్ ఎంటర్టైన్మెంట్ మూవీ అన్న. ఏంటంటే మాస్ సినిమాలు తీయాలన్నా చేయాలన్నా అది బోయపాటి గారికే సాధ్యం అని చెప్పేసి మళ్ళీ నిరూపించారన్న. నిజంగా మన రాంపోతినేని గారిని ఇంతకుముందు ఏంటంటే లవ్ స్టోరీలో చూసాము, ప్లస్ ఏంటంటే మామూలుగా కొన్ని ఎమోషనల్ మూవీస్లో చూసాం. కానీ ఇలా మాస్ లెవెల్లో కూడా ఒక వైలెంట్ సినిమా తీస్తారని, వైలెంట్ సినిమాల్లో కూడా చేయగలని చెప్పేసి హీరో రాంపోతినేని గారు నిరూపించుకున్నారన్న. నిజంగా మూవీ ఏంటంటే ఫస్ట్ హాఫ్ నుంచి లాస్ట్ వరకు ఏంటంటే ఒక ఫస్ట్ హాఫ్లో మొత్తం హీరో రాంపోతినేని గారిని ఒక స్టూడెంట్ లెవెల్లో ఒక స్టూడెంట్ ఎలా ఉంటారు ఏందనేది దాన్ని కవర్ చేశారు. ప్లస్ ఇంటర్వెల్ సీన్లో ఏంటంటే అతనుకున్న వీర లెవెల్లో మాస్ లుక్ని దాని గురించి ఇంట్రడ్యూస్ చేశారు. ఇంకోటి మామూలుగా మన శ్రీకాంత్ గారు హీరో మన శ్రీకాంత్ గారి గురించి అయితే చెప్పనవసరం లేదన్న. ఆయన తీసే సీన్స్లో ఫ్యామిలీ ఆడియన్స్ ఒక 2-3 ఎపిసోడ్ సీన్స్లో వచ్చారు. ఏంటంటే ఆ వచ్చిన ఎపిసోడ్ సీన్స్లో ఏంటంటే ప్రతి ఒక్క ఫ్యామిలీ ఆడియన్స్ కనెక్ట్ అయ్యారన్న. ప్లస్ ఇంకోటి ఏంటంటే ఫ్యామిలీ ఆడియన్స్కి కనెక్ట్ అయ్యే విధంగా, ప్లస్ ఇక్కడ మాస్ ఆడియన్స్కి కనెక్ట్ అయ్యే విధంగా మన బోయపాటి సీను గారు పిహెచ్డి చేశారేమో అన్న నాకు అనిపిస్తుందన్న. నిజంగా ఏంటంటే ప్రతి ఒక్కరికి కనెక్ట్ అయిందన్న. ఇంటర్వెల్ సీన్ అయితే ఆ బీజిఎం బ్యాక్గ్రౌండ్ స్కోర్ మ్యూజిక్ తమన్ గారు ఏం కొట్టారన్న. నిజంగా ప్రతి ఒక్క ఆడియన్స్ జై బాలయ్య ప్లస్ జై బోయపాటి అని చెప్పి అరుస్తున్నారు. అర్పులు కేకలతోని థియేటర్ మొత్తం మారుమోగిపోయిందన్న. నిజంగా ఇలాంటి సినిమాలు ఇంకెన్నో మరి ఇంకెన్నో తీయాలి. మా ఫ్యామిలీ ఆడియన్స్కి, మాస్ ఆడియన్స్కి అందరికీ ఎంటర్టైన్మెంట్ చేయాలి అని చెప్పేసి మేము అందరం కోరుకుంటున్నామన్న. నిజంగా మూవీ అయితే నేను ఇంకా చెప్పేదానికంటే మామూలుగా లాస్ట్ క్లైమాక్స్ సీన్ ట్విస్ట్ మాత్రం అదిరిపోయిందన్న. ఏంటంటే ఇంటర్వెల్ సీన్ కంటే ఇంకా క్లైమాక్స్ సీన్ ట్విస్ట్ దానికి డబల్ అసలు మూవీ. ఏంటంటే నేను ఇప్పుడు చెప్పేదానికంటే మీరు ఆన్ స్క్రీన్ మీద చూసి ఎంటర్టైన్మెంట్ చేస్తే, మీరు ఒకసారి థియేటర్కి వచ్చి ఎక్స్పీరియన్స్ చేయండి అన్న. ప్రతి ఒక్కళ్ళు ఆ థియేటర్ ఎక్స్పీరియన్స్ చేస్తే మీకు సినిమా ఏందనేది మీకు అర్థమవుతుంది. ప్రతి ఒక్కళ్ళు ఎంజాయ్ చేస్తారన్న, తప్పకుండా ఎంజాయ్ చేస్తారు, ఎంటర్టైన్మెంట్ చేస్తారు. అవుట్ అండ్ బ్రో, ఇప్పుడే చూసినప్పుడు మామూలుగా స్కంద మూవీ అంటే ఇలా ఉండాలి, పర్ఫెక్ట్ మాస్ అంటే మామూలు మాస్ కాదు, ఊరం మాస్ అన్నమాట. మామూలుగా చూపించలేదు, ఒక రేంజ్లో చూపించారు బోయపాటి గారు. ఆ కథకి రామ్ గారు చేసిన స్టైల్కి, ఆ బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్, ఆర్ఆర్కి, అబ్బా ఇంటరాక్షన్ మామూలుగా లేదు. నిజంగా బోయపాటి గారు అంటే బోయపాటి గారు అని మరోసారి నిరూపించారు. మాస్ వాల్యుయేషన్స్ ఎన్ని వచ్చినా మనకు నిజంగా చెప్తున్నా బాలయ్య బాబుని చూపించడే తెలుసు బోయపాటి గారు, కానీ రాము గారిని మాత్రం ఒక లెవెల్లో చూపించరు. మాస్ గారు మాస్ కాదు, ఊరమాస్ ఎక్కువ ఉంది. రామ్ గారిని ఏమన్నా మాస్గా చూపించారని అందరూ తెలుసు. రామ్ అంటే క్యూట్ హీరో లేకపోతే లవర్ బాయ్ టైప్లో ఇట్లా చూపించారు, కానీ ఇంత మాస్గా చూపించారు, ఊర మాస్గా చూపించరు. ఆ కట్అవుట్ కానీ, ఆ బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ కానీ, ఆ ఇంటరాక్షన్ అన్న అదే హైలైట్ సినిమాలో మామూలుగా లేదు. ఇంకోటి మేడు శ్రీకాంత్ గారి సెంటిమెంట్ కానీ ఎవ్రీథింగ్ చాలా బాగుంది. తండ్రి కొడుకు సెంటిమెంట్ ఇంటర్వెల్ బిఫోర్ తర్వాత అయితే చాలా బాగుంది. ఆ సాంగ్స్ కూడా ఒక్కొక్క సాంగ్ ఒక్కొక్క బో
బూస్కో అంటగా అట్లా వచ్చినాయనుకో సినిమా చాలా బాగుంది. ఇంకోటి మెయిన్ ఒకటే చెప్పాలనుకుంటున్నా, మాస్ క్లాస్ ఆడియన్స్ ప్రతి ఒక్కరికి కనెక్ట్ అయిపోతుంది. ఇందులో డబుల్ యాక్షన్ రోల్ అన్నా ఏమన్నా ఇరగదీసినా తెలుసు. అసలు ఎవరు ఎక్స్పెక్ట్ చేయరని ఆ ఫైట్స్ కానీ ఆ లుకింగ్, ఆ క్రేజీ లుకింగ్ మామూలుగా ఉండదు. ఇంకోటి చెప్పాలనుకుంటున్నా బ్రదర్, ఒకటే శ్రీకాంత్ అన్న గారు అయితే చాలా వండర్ఫుల్ అసలు. అలాగే మన ప్రిన్స్ హీరో ప్రిన్స్ ఓ అమ్మో విలన్గా అంటే ఒక సీఎం బ్రదర్గా చేసిండు, చాలా బాగా చేసిండు, వండర్ఫుల్ అనుకోవచ్చు. మెయిన్ ఒకటే బ్రదర్, ఒక్క సినిమా చూడాలంటే మాస్ క్లాస్ ఆడియన్స్కి వచ్చిండు. నేను ఒక్కడు చాలు, తెలుగు ఇండస్ట్రీలో మరోసారి బ్లాక్ బాస్టర్ ఇటు కొట్టిన అన్న అంటే రామన్న, సూపర్ అన్న, థ్యాంక్ యూ సో మచ్, ఒక మంచి సినిమా ఇచ్చారు. బోయపాటి గారు అంటే ఏంటి అనేది ఇప్పుడు చూడ్రి ఊరం మాస్. అసలు ఏంటి ఆ ఫైట్స్ ఏంది తెలుసా, ఆ నరుకుడు, ఆ ఫైట్స్ ఎవ్రీథింగ్, అమ్మో అన్న చెప్తున్నా. సినిమాలో ఒకటి తక్కువ అయిందంటే ఏమీ లేదన్న, ప్రతి ఒక్కటి ఎక్కువనే, ఏది తక్కువ లేదు. హీరోయిన్స్ కూడా గ్లామరస్ రోల్, ఒక్కొక్క హీరోయిన్ ఎలా ఉండరు. మెయిన్ మన శ్రీలీల గురించి చెప్పాలి, చాలా అసలు గ్లామర్, తన గ్లామర్కి అసలు చాలా బాగుంది. అసలు చూపించే విధానం అయితే హైలైట్గా చూపించరు ఫైట్స్ అన్న, మెయిన్ అదే అన్న. గో క్లాస్ ఆడియన్స్ కానీ మాస్ ఆడియన్స్ కానీ కావాల్సిన ఫైట్స్, ఆ ఫైట్స్ అయితే ఎవరు ఎక్స్పెక్ట్ చేయరు. నిజంగా చెప్తున్నా కదా, మీ ట్రైలర్ చూసిండొచ్చు, ఆ సాంగ్స్ చూసుంటారు, కానీ సినిమాలో మీకు ట్రైలర్లో లేకపోతే ఆ సాంగ్స్లో కానీ ఎవరితే మీకు తెలిసింది ఇంతే, మీకు తెలిసింది ఇంతే, తెలుసుకోవాల్సింది ఇంత ఉంది, చాలా ఉంది, చాలా నేర్చుకోవాలి కూడా. బీజియం అసలు మ్యూజిక్ గురించి, ఆ బీజియం కానీ ఏవిధంగా ఏది అడగాల్సిన అవసరం లేదు బ్రదర్. ఒక్కొక్క షార్ట్కి ఒక్కొక్క బీజియం కానీ బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ కానీ ఆర్ఆర్ కానీ అది ఆ సాంగ్స్ ఉంటే చూసినావా, ఏది కూడా తక్కువ కాలేదు బ్రదర్. ఒక సినిమాలో ఏదైతే ఉందో అంతకు మించే ఉంది, కానీ ఎక్కడ మిమ్మల్ని అయితే డిసప్పాయింట్ కాదు. ప్రతి ఒక్కరు చూస్తారు, ఎంజాయ్ చేస్తారు. అసలు మీరు ఒకటికి రెండు సార్లు చూస్తారన్న సినిమా, అంత బాగుంది సినిమా మాత్రం. ప్రతి ఒక్కరు మిస్ కాకుండా తప్పకుండా చూడండి. రామన్న కోసం అయితే, రామన్న పర్ఫార్మెన్స్ కోసం అయితే సూపర్ అన్న, అది హైలైట్ సినిమాలో. అది సినిమా స్టోరీ అంత ఒక లెవెల్ అయితే, డైరెక్షన్ అంత ఒక లెవెల్ అయితే, రామన్న కెరియర్లో ఇస్ ఎ బ్లాక్ బాస్టర్ అయితే సూపర్ అన్న. థ్యాంక్ యూ. సినిమా చూసానన్న, నిజంగా నాకైతే వేరే లెవెల్ అనిపించింది. బోయపాటి గారు మీరు ఏడున్నా కానీ మీకు దన్నాం సార్, ఎందుకంటే అసలు ఇంత మంచి మూవీ ఎలా తీసారు సార్. నిజంగా చెప్తున్నా కదా బోయపాటి, అసలు ఇలాంటి మా సినిమాలు తీయడంలో బోయపాటి గారు తర్వాతనే ఎవరైనా. నాకైతే సినిమా అసలు సీన్ అన్న, ఆ ఇంటర్వెల్ సీన్ కానీ, స్టార్టింగ్లో వస్తాడు కానీ, ఎంట్రీ క్లైమాక్స్ మొత్తం అసలు ఏమున్నాయన్న, నిజంగా వేరే లెవెల్ తీసింది కదా. నాకైతే చాలా అంటే చాలా బాగుందన్న. రామన్న ఈ మాస్ లుక్స్ కానీ, రామ్ గారికి అసలు గడ్డం కానీ, స్పెట్స్ కానీ, ఆ స్టైల్, ఆ స్వాగ్ మొత్తం వేరే లెవెల్ ఉందన్న. అసలు నిజంగా చెప్తున్నా కదా. ఇంకోటి శ్రీలీల గురించి చెప్పాలన్న, అసలు ఆ మందమన్న, ఏ మందమన్న, నిజంగా వాళ్ళిద్దరు కలిసి చేసిన డ్యాన్స్ కానీ, ఆ డ్యాన్స్ చూస్తూ ఉండిపోవాలనిపించింది. ఇంకోటి నాకైతే వేరే లెవెల్ ఉందన్న, చెప్తున్నా ఇదిగో అన్న బోయపాటి గారు సార్. తమ్ముడు సినిమా బ్రహ్మాండమైన పెద్ద హిట్ అన్న, తమ్ముడు సినిమా మేము బోయపాటి గారు వేరే అమ్మాను. స్కంద కామింగ్ సూన్ టు స్కంద 2 అఖండ మించి ఉన్నాడు. ఒక స్కంద, ఒక జైలర్, మూడు స్కంద, ఒక అఖండ, స్కంద, జైలర్, మూడు స్టంట్ మన శివ ప్రాణం పోసారు. ఫైట్లు అద్భుతంగా ఉన్నాయి, పాటలు, ఫైట్లు, సీన్స్ ఎక్సలెంట్ ఉన్నాయండి సినిమా బోయపాటి గారు. మరో కమింగ్ సూన్ టు స్కంద 2 కూడా ఆరంభం. రామ్ పోతినేని గారి జీవితంలో మై స్టోన్ గా నిలిచిన సినిమా, ఎక్సలెంట్, సూపర్ డూపర్ హిట్ సినిమా. 2 సంవత్సరాలు కష్టపడ్డాడు గురుగారు, 1.5 ఇయర్ లోపే తీశారు సినిమాని. అయినా కూడా మేము ఆయన ఎండే ఉన్నాం, మేము వెళ్ళి ఎండలో అడిగి శంషాబాద్ వెళ్ళి వేషం అడిగాం. ఆయన మాట మన్నించి 28 ఆర్టిస్టులకి అవకాశం కల్పించాడు. అన్నం లేని, రెంట లేని, అవకాశం లేని ఆర్టిస్టులకి అవకాశం ఇచ్చాడు. జై బోయపాటి సీన్ గారు, జై బోయపాటి, 10 రూపాయలు తక్కువ అయినా కూడా సినిమాలు యాక్ట్ చేసాం మేము, తక్కువ పేమెంట్తో యాక్ట్ చేసాం మేము ఆయన కోసం. జై శ్రీనివాస సిల్వర్ స్క్రీన్ ప్రిఫరబుల్ అని కోరుతూ అందరికీ, తమన్ గారికి, శ్రీనివాస పవన్ కుమార్ గారికి, డైరెక్టర్ గారికి, డైరెక్టర్ గారి టీమ్, ఎంటర్ టీమ్కి, మేనేజర్స్ జనార్దన్, రాఘవ, బోయపాటి బ్రహ్మయ్య గారు, అలాగే క్యాషియర్ ఆయన పేరు ఏంటరే, సర్వేశ్వరరావు గారు, అందరికీ ఎంటర్ పేరు పేరున సందీప్ మమ్మల్ని చాలా ఇబ్బంది పెట్టినా కూడా మేము భానుగారు అందరూ బాలు బోయపాటి బలరామ్ రవి మాకు అవకాశం ఇచ్చారండి. ఇంతమంది మాకు ఇంతమంది సమక్షంలో సినిమా చేశారు. మురళి వీళ్ళందరూ అవకాశం ఇచ్చారు. డబల్ రూల్ ఉన్నాయి, బెస్ట్ ఉన్నాయి సాంగ్స్, బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ మస్తు ఉన్నాయి, కమాన్స్, యాక్షన్ బాగా ఉన్నాయి, డబల్ రూల్ ఉన్నాయి, బెస్ట్ ఉన్నాయి స్టోరీ, ఫాస్ట్ ఇలా గెటప్ కూడా మంచిగానే ఉన్నాయి. అది ఫస్ట్ హాఫ్ అయితే స్లో, అది ఫైట్స్ ఉన్నాయి.
అండి చాలా బాగుంది. మేము ఇందులో చాలా రోజులు 45 రోజులు పనిచేసాం దగ్గర దగ్గర. ఫైట్స్ ఎప్పటికప్పుడు కొత్త డిఫరెంట్. ఒక జైలర్, ఒక అఖండ, 3 ధనుడు స్టంట్ శివ, ఒక స్కంద సూపర్ డూపర్ స్టంట్ శివ అండ్ స్టీఫెన్ కెవిన్ బోయపాటి సీను స్కంద 2 ఆరంభం సూపర్ డూపర్ జై బోధిరేన్ రామ్ సూపర్ రామ్ పునర్జన్మ సూపర్ అండి. సూపర్ కాంబినేషన్, ఎక్సలెంట్ కాంబినేషన్ అండి. అసలు శీలేష్ అద్దరిపోయింది. గ్లామర్ అందాలు ఆమె యోగా సేను సాంగ్లు గ్లామర్ సూపర్ డూపర్ హిట్ సినిమా ఎక్సలెంట్. అఖండ స్కంద 2 కూడా ఆరంభం అఖండ మించి ఉందండి. సూపర్ డూపర్ జైలర్ అఖండ నెక్స్ట్ స్కంద బోయపాటి సీను స్టంట్ శివ కాంబినేషన్ 4వసారి అఖండ 2 తీయబోతున్నారు. పెద్ద సూపర్